हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू स्माइली चैनल। टुडे वेजिटेबल बिरयानी ईजी गा एला प्रिपेयर चेसुकोवालो ई वीडियो लो शेयर चेस्तुन्नानु। मुंदुगा स्टव ऑन चेसी पैन पेट्टेसुकोवाली। पैन वेडकगाने ऑयल वेसुकोवाली। ऑयल वेडकगाने तालिंपु वेसुकोवाली। आवालु, जीलकर्र, करिवेपाकु, अल्लं वेल्लुल्लि पेस्ट वीटन्निंटिनि वेसेसि बागा कलिपेसुकोवाली। मुंदुगा नानबेट्टि उंचुकुन्न बटानीनि కొన్ని వేసుకోవాలి। గ్రీన్ బటాని లేదంటే వైట్ బటాని, ఏది అవైలబుల్ ఉంటే అది మనం వాడుకోవచ్చు। ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కలిపేసుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి బాగా కలిపేసేయాలి। తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేయాలి। వీటన్నిటిని వేసేసి బాగా కలుపుతూ మగ్గిస్తూ ఉండాలి। రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి। ఈ వెజిటబుల్స్ అన్ని మగ్గించుకున్న తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, పువ్వు, అలాగే 2-3 లవంగాలు వేసేసి కలిపేయాలి। తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి। వీటన్నింటిని కలిపేసిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। 1:2 ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి। నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను। కాసేపు అయిన తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యాన్ని వేసి కలిపేసుకోవాలి। కలిపేసేసి మూత పెట్టేయాలి। తర్వాత మూత తీస్తే మనకు బిర్యానీ రెడీ అవుతుంది। కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి। వేడివేడిగా బిర్యానీని మనం సర్వ్ చేసుకుంటే తినడానికి వెజిటబుల్ బిర్యానీ రెడీ। పెరుగు చట్నీతో బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువగా మసాలాలు యూస్ చేయకుండా వెజిటబుల్ బిర్యానీ ఎంత ఫాస్ట్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు। చూసారుగా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। పిల్లలు కూడా ఇష్టంగా ఈ బిర్యానీని తింటారు। ఓకే ఫ్రెండ్స్, బాయ్।